చివరికి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అయితే వచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా మాకు న్యాయం చేస్తుంది, మాకు బదిలీలను చేస్తుంది, 317 బాధితులందరినీ కూడా ఆదుకుంటుంది అనేటువంటి ఒక భరోసాతోని ఒక ఆలోచనతోని అయితే వారు ఉన్నారు. ఇక వచ్చినటువంటి కొత్త ప్రభుత్వాన్ని అభినందించడానికి ఒక కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు వేలాది మంది ఇటువైపుకు వచ్చినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా, అలాగే ఉద్యోగస్తులందరినీ కూడా మనం చూడొచ్చు. ఆ దాదాపుగా అందరూ కూడా 317 జీవో బాధితులని ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో మాత్రం ఉన్నారు. మనతో పాటుగా వీరికి మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్నటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే, మీరు చాలా కార్యక్రమాలలో పాల్గొన్నారు, డిఎస్సి ముందట అరెస్ట్ అయినటువంటి సందర్భాలు చూసాము, మీ బట్టలు చింపేసుకుంటూ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా చూడడం జరిగింది. మీ అంటే మీరు దాదాపుగా ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, నమ్మకం ఉందా ఈసారి 317 జీవో బాధితులకు న్యాయం జరుగుతుందని? డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 317 జీవో వల్ల నష్టపోయినటువంటి ఉపాధ్యాయులు కానీ, ఇతర డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అది పంచాయతీ కార్యదర్శులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఆరోగ్య శాఖ కానీ, ఐసీడిఎస్, 18 రకాల శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు స్థానికతను మళ్ళీ కల్పిస్తూ న్యాయం చేస్తుంది. నమ్మకమని కాదు, పూర్తిగా పార్టీ నిర్ణయం అది. పార్టీ నిర్ణయించిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ అత్యున్నతమైనటువంటి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. మేనిఫెస్టో కమిటీ మెంబర్గా చాలా డిస్కషన్స్ అయిన తర్వాత ఆ రోజే దీనికి పరిష్కారం కనుగొని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా శ్రీనివాస్ గారు ఏంటంటే, 317 జీవో వచ్చిన మరుక్షణం నుంచి అధికార ప్రతినిధిగా నేను, నాకు పూర్తిగా అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇవాళ మంత్రులుగా ఉన్నటువంటి ఒకరిద్దరు వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు తప్ప కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి ఈ యొక్క 317 బాధితుల ఉద్యమాల్లో పాలు పంచుకున్నటువంటి వ్యక్తే. ఆ రోజు సీతక్క నుంచి మొదలు పెడితే ఉత్తమ్ కుమార్ సార్ వరకు, పాదయాత్రలో బట్టి విక్రమార్క గారు కూడా 317 జీవో బాధితుల కష్టాలను తెలిసి, మా పార్టీ వస్తే మీ 317 జీవో బాధితుల కష్టాలు తీరుస్తామని చెప్పినటువంటి వ్యక్తులే ఇలా క్యాబినెట్లో ఉన్నారు. అంతేకాక స్వయంగా ముఖ్యమంత్రి గారు అనేక దఫాలు గాంధీ భవన్లో కానీ, జూబ్లీ హిల్స్లోని తన స్వగృహంలో కానీ, ఆన్ ది వేలో వారు పోతున్నటువంటి క్రమంలో ఎక్కడైనా 317 వాళ్ళు ప్రాతినిధ్యాలు ఇచ్చినా, పోరాటాలు చేస్తున్నా, స్వయంగా వారి గోస విని మన ప్రభుత్వం వస్తే మేము 317 వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పిన వ్యక్తే ఇవాళ ముఖ్యమంత్రి, చెప్పిన వ్యక్తులే ఇవాళ క్యాబినెట్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విద్యాశాఖకు సంబంధించి పిఆర్టీ తెలంగాణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో నేను వెళ్ళి మదన్ మోహన్ గారిని, లింగయ్య గారిని, ఏదైతే 317 అప్పుడు వాళ్ళే ఇదంతా తతంగం చేసిన వాళ్ళు, మళ్ళీ మనకు వచ్చిన అప్పీల్స్ అన్ని కోర్టుకోయిన వాళ్ళు ఎంతమంది, స్థానికత నష్టపోయిన వాళ్ళు ఎంతమంది లిస్ట్ అవుట్ చేయమని చెప్పినటువంటి వ్యక్తిగా బుర్రా వెంకటేశం గౌడ్ గారిని, దేవసేన మేడం గారిని కలిసి కూడా మొత్తంగా నష్టపోయిన టీచర్ల లిస్ట్ అవుట్ చేయమని చెప్పినాం. ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది. ఏ క్షణమైనా 317 బాధితులకు స్థానికత మళ్ళీ దొరికే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా, మేనిఫెస్టో కమిటీ మెంబర్గా నేను వీళ్ళందరికీ తొలి వెలుగు ద్వారా ఒకటే హామీ ఇస్తా ఉన్నా, ఏది ఏమైనా వచ్చే తెలంగాణ అవతరణ దినోత్సవమైన జూన్ 2 నాటికి వీళ్ళు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని చెప్పే విధంగా మా ముఖ్యమంత్రి గారు, మా కేబినెట్ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని కూడా మీ ద్వారా వీళ్ళకి తెలియజేస్తా ఉన్నా. ఇదే సందర్భంలో కొత్త నోటిఫికేషన్ వస్తే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది, స్థానికంగా మేము మా యొక్క అర్హతను కోల్పోతామనేటువంటి ఒక భయాందోళన చాలా మందిలో కనబడతా ఉంది. మేము ఇంతసేపు వస్తూ ఉంటే అడిగాము, గతంలో కూడా ఇదే ప్రశ్న అడిగినప్పుడు వారు వచ్చినటువంటి మాట. కొత్త నోటిఫికేషన్స్ కంటే ముందే, అంటే మీరు జూన్ 2 అంటున్నారు, నమ్మ అవకాశం కనబడతా ఉందా? ఖచ్చితంగా, అంటే ఇవాళ టీచర్లకు సంబంధించినటువంటి 5089 పోస్టుల గతంలో నోటిఫికేషన్ ఉండే, దాన్ని మేము రాటిఫికేషన్ చేసి ఇంకొక 6-7 వేల పోస్టులు, అంటే సుమారు 12 వేల పోస్టుల నోటిఫికేషన్ వేసే క్రమంలో మీరు బుర్రా వెంకటేశం గౌడ్ గారిని అడగండి, మొన్ననే చెప్పిన వారు ముఖ్యమంత్రి గారి నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినాయి. ఆ దిశగా మేము కసరత్తు చేస్తూ ఉన్నాం. వేకెన్సీ పోస్టులు ఏంది, రేపు మార్చిలో అరైజ్ అయ్యే పోస్టులు ఏంది, ఇవన్నీ కూడా విద్యాశాఖ కసరత్తు చేస్తూ ఉంది. నిజంగానే ఈ వేదిక అందరికి సంబంధించింది కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత పంచాయతీ కార్యదర్శులు కానీ, ఇప్పుడే ఒక సోదరి మనం చెప్పింది హెల్త్ డిపార్ట్మెంటు, ఈ అన్ని డిపార్ట్మెంట్లో కూడా మా జేఎస్సి నాగేశ్వరరావు గారు, వీరు విజయ్ గారు, వీరిద్దరు కూడా ఒక జేఎస్సిగా ఏర్పడి శాఖల్లో ఉన్నటువంటి స్థానికత కోల్పోయిన వాళ్ళ వివరాలు సేకరించడానికి కూడా రేపటి నుంచి మేము ఉపయుక్తం కూడా అవుతాం. ఆ డిపార్ట్మెంట్లో కూడా ఎవరికి నష్టం జరగొద్దు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని, జూన్ 2 అవతరణ దినోత్సవం రోజు ప్రతి ఒక్కరూ జెండా సంతోషంగా ఎగిరాలన్నదే మా రేవంత్ రెడ్డి గారి అభిమతం.
అంటే ఈ మీటింగ్ కి కూడా చాలా మంది పోస్టర్లు అయితే కనబడతా ఉన్నాయి, రాబోతున్నారా? మంత్రి ఒకవేళ వచ్చినట్టు అది ఉంటే ఇంకా భరోసా ఎక్కువ కనబడే అవకాశం ఉంటుంది. ఇలా మంత్రి నోటి నుంచి మేము చేస్తామంటే ప్రభుత్వం చెప్పినట్టు ఉంటుంది కదా. ఎస్ ఎస్, అంటే ఈ ఉద్యమాల్లో ఎక్కువ నా తర్వాత మా గౌరవనీయులైన సీతక్క గారు పాల్గొన్నారు. మేము ఎక్కడ మీటింగ్ పెట్టిన వచ్చిండ్రు, ఎక్కడ ధర్నా చేసిన వచ్చిండ్రు. వారు కేరళ టూర్లో ఉన్నందువల్ల వారు రాలేకపోయినరు. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ సంబంధించి ఒక మీటింగ్ నడుస్తూ ఉంది, వారు రాలేకపోయినరు. జూపల్లి కృష్ణారావు గారు క్యాబినెట్ మంత్రి ఇక్కడికి రాబోతూ ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు టైం ఇచ్చి అన్ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే క్యాబినెట్ మినిస్టర్లు ప్రజల అవసరాలు కూడా ఎక్కడ ఎప్పుడు పడేది తెలియదు. ఇవాళ వారు కరీంనగర్కి వెళ్ళడం జరిగింది. కోదండరామ్ గారు వస్తూ ఉన్నారు, తెలంగాణ జేఏసీ నాయకులు, తెలంగాణ సమాజం అందరికి తెలిసిన వ్యక్తి. డాక్టర్ మల్లురావు గారు వస్తూ ఉన్నారు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు, అదేవిధంగా వివేక్ ఎమ్మెల్యే గారు వస్తూ ఉన్నారు, జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ కూడా వస్తూ ఉన్నారు. అంటే మేము కూడా అందరినీ పిలవలే, ఈ ఉద్యమంలో మమేకమై ఈ ఉద్యమంలో మాతో పాలు పంచుకున్న అందరినీ కూడా పిలిచినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పిలిస్తే వారేమో ఇవాళ కాన్స్టిట్యున్సీలో రెండు కాన్స్టిట్యున్సీల్లో ఇనాగ్రేషన్స్ ఉన్నాయని చెప్పిండ్రు. ఏది ఏమైనా ఒక్క క్యాబ్లకు సంబంధించినటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళ దృష్టిలో గతంలోనే ఉన్నాయి, 2 సంవత్సరాలుగా వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఇంకా మొదటి ఆ జీవోనే ఏదో ఒకటి వస్తే మాకు ఖచ్చితంగా బెనిఫిట్ జరగచ్చు, లేకపోతే మేము మారొచ్చు అని అనుకుంటున్నారు. అకాడమిక్ ఇయర్ కూడా ఈ 2-3 నెలల్లో ముగినున్నటువంటి పరిస్థితి. శ్రీనివాస్ గారు, నేను ఇవాళ మహబూబ్ నగర్ పార్లమెంటు సమీక్ష సమావేశం జరుగుతుంది, నేను అక్కడ ఇంపార్టెంట్ పర్సన్ను, నాకు పార్టీ ఆ బాధ్యతలు కూడా ఇచ్చింది లోకల్లోని కాబట్టి నారాయణపేటని. అయినా కూడా దీనికి ఎందుకు వచ్చానంటే ఆ బ్యానర్ అనేది ఎక్కువ రోజులు ఉండకూడదు. 317 బ్యానర్ అనేది పడిపోవాలి. పడిపోవాలంటే ఏం చేయాలి? పార్టీ అధికార ప్రతినిధిగా నాలాంటి చొరవ తీసుకోవాలని నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను ఒక్కరిని వచ్చినా పార్టీ వచ్చినట్టు, పార్టీ ఆదేశాలు లేక నేను ఇక్కడికి రాలేదు. పార్టీ సంపూర్ణంగా 317 బాధితుల పక్షాన ఉందని ఒక సంకేతం ఇవ్వడానికే నేను ఇక్కడ రావడం జరిగింది. ఒక్క జీవో కాదు, సమూలంగా వీళ్ళకి న్యాయం చేసే పెద్ద జీవో వస్తుంది.